హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఏమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఏపీఆర్సే 2024 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అయితే చాలామంది ఆస్పిరెంట్స్కి రైజ్ అవుతున్న మేజర్ డౌట్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయా. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, యాజ్ వెల్ అస్ గైడ్ని ఎప్పుడు అలోకేట్ చేస్తారో, దీనిపైన చాలామంది డిఫరెంట్ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్పాట్ అడ్మిషన్స్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయా లేదా దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో, గైడ్ అలొకేషన్ తర్వాత మీరు ఏ రకంగా మీ జర్నీ స్టార్ట్ చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే మీరు మీ పీహెచ్డీ జర్నీని స్టార్ట్ చేయబోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్, అయితే వెంటనే మీ రీసెర్చ్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి, డిలే చేయకుండా. ఎంత త్వరగా మనం పీహెచ్డీ చేసుకుంటే అంత మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఎవరైతే నెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో దయచేసి సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పంపించండి. యాజ్ వెల్ యాజ్ మనం స్టార్ట్ చేసిన కొత్త బ్యాచ్ ఏదైతే ఉందో అందరూ కూడా జాయిన్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. నెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. మీకు ఫ్యూచర్లో పీహెచ్డీ విత్ నెట్ ఈ కాంబినేషన్తో మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ ద మెయిన్ కంటెంట్. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయండి. స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయా ఉండవా, చాలామంది ఆర్సెట్ ఆఫీస్కి కాల్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీస్లో కూడా చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయా ఉండవా. అయితే చాలామంది రైజ్ చేస్తున్న డౌట్ ఏంటంటే చూడండి, మన అఫీషియల్ వెబ్సైట్లో సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ వేకన్సీస్ అంటే ఫైనల్ ఫేజ్ వేకన్సీస్ యాజ్ వెల్ యాజ్ చూడండి సెకండ్ అండ్ చూడండి సెకండ్ ఫేజ్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ ఫేజ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి నోటిఫికేషన్ చూడండి, సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. అయితే చాలామంది ఏమంటున్నారు అంటే ఇదే ఫైనల్ ఫేజ్, దీని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉండే అవకాశం లేదు అని చాలామంది చెప్తున్నారు. యాజ్ వెల్ అస్ కొందరైతే స్పాట్ అడ్మిషన్స్ ఉండొచ్చు అంటున్నారు. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ మై డియర్ ఫ్రెండ్స్, స్పాట్ అడ్మిషన్స్ ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. 99% స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. 2021లో జరిగిన ఏపీఆర్ సెట్, 2022-23లో జరిగిన ఏపీఆర్ సెట్లో కూడా ఇలాగే సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ అని మెన్షన్ చేశారు. కాబట్టి చూపిస్తాను చూడండి, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ అని మెన్షన్ చేశారు. అయితే ఇది 2022లో రిలీజ్ అయిన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన పీడిఎఫ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ సెకండ్ ఫేజ్ బ్రాకెట్లో ఫైనల్ ఫేజ్. ఇక్కడ కూడా ఫైనల్ ఫేజ్ అని మెన్షన్ చేశారు, కానీ స్పాట్ అడ్మిషన్స్ని కూడా ఆర్గనైజ్ చేశారు. 99% సీట్స్ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఫిలప్ అయిపోతాయండి. అయితే స్పాట్ అడ్మిషన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఇండివిజువల్ యూనివర్సిటీస్ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేస్తారు. అది కూడా ఒక ప్రెస్ నోట్ ఇచ్చి కండక్ట్ చేస్తారు, లేదా వాళ్ళ వెబ్సైట్లో దాన్ని ఒక స్క్రోలింగ్ లాగా రిలీజ్ చేసి కండక్ట్ చేస్తారు. అయితే దీన్ని బేస్ చేసుకుని చూడండి, సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ ఉన్నప్పటికీ కూడా ఏపీఆర్సెట్ 2022, అయితే ఇది కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, జేఎన్టీయూ కాకినాడలో పీహెచ్డీ తక్షణ ప్రవేశాలు స్పాట్ అడ్మిషన్స్. అంటే ఇది కాకుండా జేఎన్టీయూ కాకినాడ కానివ్వండి, వేరే జేఎన్టీయూస్ కానివ్వండి, వేరే యూనివర్సిటీస్ కానివ్వండి, స్పాట్ అడ్మిషన్స్ని ఆర్గనైజ్ చేశారు. అయితే ఈ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇండివిజువల్ యూనివర్సిటీస్ చూసుకుంటుంది, కానీ ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏపీఆర్సెట్ వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఫేజ్ 1 ఫేజ్ 2లో ఫిలప్ అయిపోయాయి. అంటే 1000లో 950 పొజిషన్స్ ఫిలప్ అయిపోయి ఉంటాయి. మేబీ ఏమైనా ఫిలప్ కాకుంటే, మేబీ కొన్ని పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో ఫిలప్ కాకుంటే, ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్ తర్వాత మీకు స్పాట్ అడ్మిషన్స్లో ఉండొచ్చు మై డియర్ ఫ్రెండ్స్, కానీ ఎక్కువ సీట్లు అయితే ఉండవు. నా అంచనా ప్రకారంగా స్పాట్ అడ్మిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి వితిన్ 2 వీక్స్ లోపల స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి. సో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఎటువంటి నోటిఫికేషన్ రాదు, ఆర్సెట్ నుండి ఎటువంటి నోటిఫికేషన్ రాదు. ఇండివిజువల్ యూనివర్సిటీస్ వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లో వేకన్సీస్ని ఐడెంటిఫై చేసి దానికి స్పాట్ అడ్మిషన్స్ని పిలిపిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. దానిపైన కూడా నేను ఖచ్చితంగా ఒక వీడియో ఇచ్చి క్లారిటీ ఇస్తాను. అయితే చాలామంది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ద్వారా సెకండ్ ఫేజ్ ద్వారా యూనివర్సిటీస్లో చేరిపోయారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే వితిన్ 2-3 వీక్స్ లోపల మీకు ఒక గైడ్ని అలొకేట్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ యువర్ పీహెచ్డీ ప్రోగ్రామ్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు మంచి గైడ్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏ గైడ్ దగ్గర జాయిన్ అయినా కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి, ఏ గైడ్ అయినా ఖచ్చితంగా మీలోంచి ఒక రీసెర్చర్ని బయటికి తీయాలని ట్రై చేస్తారు, మీలోంచి ఒక ఇన్నోవేషన్ ఒక కొత్తదనాన్ని క్రియేట్ చేయడం కోసమే ట్రై చేస్తారు. అయితే ఈ ప్రాసెస్లో మీ మీద కొంచెం ప్రెషర్ కూడా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎటువంటి ప్రెషర్కి మీరు లొంగకుండా మీ రీసెర్చ్ వర్క్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా రివ్యూ ఆఫ్ లిటరేచర్ పైన ఫోకస్ చేయండి. ఒక సపరేట్ వీడియో వేసి రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఏంటో చెప్తాను. సో ఒక్కసారి అలొకేషన్ ఆఫ్ సీట్స్ అయిపోయిన తర్వాత
యూనివర్సిటీలో ఒక డిఆర్సీ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. దీనే డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీ మీటింగ్. ఈ డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీ మీటింగ్లో స్కాలర్స్ ఎంతమంది అయితే డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చారో, ఫుల్ టైమా పార్ట్ టైమా, అవన్నీ అందరినీ కొందరు గైడ్లకి అలొకేట్ చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్. మీ గైడ్ సపోర్టివ్, కోఆపరేటివ్ అయితే, మీకు చాలా సపోర్ట్ చేస్తూ, ఫ్రీడమ్ ఇచ్చి, రీసెర్చ్లు మీకు కొత్త కొత్త సజెషన్స్ ఇస్తుంటే, యు ఆర్ రియల్లీ లక్కీ అండి, యు ఆర్ రియల్లీ లక్కీ. ఒకవేళ గైడ్ మీకు సరిగా సజెషన్స్ ఇవ్వకుండా, మీరు ఎటువంటి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయకుండా, సో ఇక్కడ అతనికి దానికి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయింది అనుకోండి, మీరు చాలా ఇబ్బంది పడతారు. అయితే గైడ్ అలొకేషన్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మీరు వెంటనే ఆలస్యం చేయకుండా ఒక 2-3 టాపిక్స్ని లేదా 5 నుండి 10 టాపిక్స్ని ఐడెంటిఫై చేసి, లేటెస్ట్ టాపిక్స్ మీ సబ్జెక్ట్లోని లేటెస్ట్ జర్నల్స్ చెక్ చేసి, అంటే నవంబర్ 2024, సో అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్ ఈ జర్నల్స్ని చెక్ చేసి, లేటెస్ట్ టాపిక్స్ని మీ గైడ్ని చూపించి, సరే ఈ టాపిక్ మీద చేయాలనుకుంటున్నాను అని డిస్కస్ చేసి, వాటిపైన వెంటనే మీరు రివ్యూ ఆఫ్ లిటరేచర్ చేయండి. అయితే ఒక రీసెర్చ్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయండి, యాజ్ వెల్ యాజ్ మీ రీసెర్చ్ జర్నీని స్టార్ట్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత డిలే చేసుకుంటే పిహెచ్డి అంత డిలే అవుతుంది. అయితే ముందులాగా ప్రాసెస్ లేదు మై డియర్ ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్గా మారిపోయింది. సో దీన్ని బేస్ చేసుకుని మీ పిహెచ్డి జర్నీ స్టార్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్, రివ్యూ ఆఫ్ లిటరేచర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిపైన ఒక సపరేట్ వీడియో వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే పిహెచ్డి జాయిన్ అయిపోయారో, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మీ గైడ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ జరిగిపోయిందా, వెంటనే మీరు మీ పిహెచ్డి మీద ఫోకస్ చేయండి. వితిన్ 3 ఇయర్స్ లోపల మీరు పిహెచ్డి సబ్మిట్ చేసే రకంగా ఉండాలి, అంటే మినిమం 3 ఇయర్స్, దాని తర్వాత మీరు పిహెచ్డి సబ్మిట్ చేసే రకంగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సో 3.5 to 4 ఇయర్స్ లోపల మీ పిహెచ్డి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాలి. మీ పిహెచ్డి రెగ్యులేషన్ 2022 మై డియర్ ఫ్రెండ్స్. దీనిపైన ఒక సపరేట్ వీడియో మళ్ళీ ఖచ్చితంగా వేసి కొన్ని సజెషన్స్ కూడా అందిస్తాను. సో స్పాట్ అడ్మిషన్స్ నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఉంటుంది, ఒక 2 వీక్స్ నోటిఫికేషన్ రావచ్చు. 90% సీట్స్ అలొకేట్ అయిపోయాయి, మేబీ ఒక 5 to 10% సీట్స్ వేకెంట్ ఉంటే అవి ఇండివిజువల్గా యూనివర్సిటీస్ రిలీజ్ చేస్తారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇదే ఫైనల్ ఫేజ్ అని మెన్షన్ చేసినప్పటికీ కూడా స్పాట్ అడ్మిషన్స్ కంట్రోల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా యూనివర్సిటీ స్టేట్తో ఉంటుంది. ఒకసారి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అయితే 99% స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి, మేబీ 1% ఏదైతే ఉందో ఉండకపోవచ్చు కూడా. మేబీ ఈ వేకెన్సీస్ని మళ్ళీ ఫర్దర్గా క్యారీ ఫార్వర్డ్ చేసుకుని నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. వాట్ వీఆర్ సో దీన్ని బేస్ చేసుకుని జస్ట్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం స్టార్ట్ చేసిన కొత్త బ్యాచ్ ఏదైతే ఉందో, జయం బ్యాచ్, ఆ బ్యాచ్లో చేరండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు చాలా చాలా సో ఇంపార్టెంట్ పాయింట్స్, గైడెన్స్ ఇచ్చి మీకు నెట్ క్వాలిఫై లాగా చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఎస్పెషలీ పేపర్ 1లో మంచి మార్క్స్ స్కోర్ తెచ్చుకుని, మీరు పేపర్ 2ని బ్యాలెన్స్ చేసుకుని, యూ కెన్ క్లియర్ యువర్ నెట్ ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. పిహెచ్డి విత్ నెట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఫుల్ టైం పిహెచ్డి చేరారో వెంటనే నెట్ విత్ జిఆర్ఎఫ్ ట్రై చేయండి, రాలేదా మళ్ళీ ట్రై చేయండి, రాలేదా మళ్ళీ ట్రై చేయండి, నెట్ ఎగ్జామినేషన్ మళ్ళీ ట్రై చేస్తూనే ఉండండి. క్వాలిఫై అయ్యేంత వరకు వదలద్దండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు నెట్ ఎగ్జామినేషన్ చేతిలో ఓడిపోకూడదు, నెట్ ఎగ్జామినేషన్ మీ చేతిలో ఓడిపోవాలి. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. పిహెచ్డి చేతిలో కూడా మీరు ఓడిపోకూడదు, పిహెచ్డిని మీరు ఓడి కొట్టి మీరు సాధించి మీరు డాక్టరేట్ డిగ్రీని సాధించాలి మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అవైలబుల్ టైమ్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జై హింద్.